కపాల మోక్షం అధ్యాయం పదకొండు నేను ఒంటరివాడిని అయ్యాను ఇదిలా ఉంటే నాతో అనుబంధం పెంచుకునే వాళ్ళు ఒక్కొక్కళ్ళుగా దూరం అవటం మొదలైంది నా తొలి ప్రాణ స్నేహితుడు అత్యంత సన్నిహితుడు ఆత్మబంధువైన మా మేనత్త కొడుకు అనుకోని పరిస్థితుల్లో మా మా నాన్నగారితోనూ మా మేనత్తకి విభేదాలు రావడంతో మా రెండు కుటుంబాలు శత్రువులుగా మారటంతో నేను వాడు కాస్త దూరం అయ్యాం అదే నా జీవితం యొక్క తొలి వైరాగ్య దెబ్బ ప్రేమ బంధాల మీద కోలుకోలేని తొలి దెబ్బ అయింది అలాగే నా తోటి విద్యార్థులు స్నేహితులు సన్నిహితులు కూడా ఏదో కారణాల వల్ల దూరం అవుతూ వచ్చారు నన్ను ఆప్యాయంగా ప్రేమగా బాగా మెచ్చుకొని ప్రోత్సహించిన నారాయణమూర్తి మాస్టర్ గారు శ్రీనివాస్ మాస్టర్ గారు మేరీ మేడం గారు కూడా తమ ఉద్యోగాల బదిలీల కారణంగా నన్ను వదిలి వెళ్ళిపోవడం జరగడంతో అది కాకుండా నా అన్నయ్య అక్కయ్య కూడా వారి మంచి చదువుల పేరుతో రాష్ట్రాలు మారి వెళ్ళిపోవడంతో నేను ఒంటరిగా మిగిలిపోయాను దాంతో నా అనుకునే వాళ్ళంతా మానసికంగా శారీరకంగా దూరం అయ్యేసరికి తెలియని లేత వయస్సులో నా మనస్సు కాస్త నాకు తెలియకుండానే వైరాగ్యభావాలు పెంచుకోవడం ఆరంభించింది కలిసేది విడిపోవడానికి విడిపోయేది ఎన్నటికీ కలవటానికి కాదని అని అలాగే ఈ బంధాలన్నీ కూడా ఆర్థిక అవసర బంధాలని మానసికంగా నాలో బలంగా నాటుకుపోవడంతో అందరూ ఉన్నా కూడా ఏకాంత జీవితం ఒంటరిగా ఉండడం అలవాటు చేసుకోవడం ఆరంభించాను ఇంతలో రేడియో నుంచి దేవదాసు చిత్రంలోని మనస్సున్న మనిషి గతి ఇంతే మనస్సు గతి ఇంతే తెలిసి విని విలపించడములో ఉన్న ఆనందము ఎందరికీ తెలుసు అనే పాట రావడం మొదలయ్యింది శుభంబుయాత్ గమనిక ఈ విశ్వంలో కారణం లేనిదే కార్యం జరగదని నా ప్రగాఢ విశ్వాసం ఎందుకంటే నా లేత వయస్సులో నాకు బంధాలు ఎందుకు దూరం చేశాడో నాకు ఆనాడు తెలియరాలేదు కానీ కొన్ని సంవత్సరాల తర్వాత చూస్తే నేను చేసిన గాయత్రి మంత్రం వలన నా చూపులో తెలియని ఆకర్షణ శక్తి నా ముఖంలో బ్రహ్మవర్చస్సు మాటల్లో తెలియని సమ్మోహనం నా చుట్టూ ఉన్న స్త్రీమూర్తులను పురుషులను ఆకర్షించడం మొదలుపెట్టినాయి పెళ్ళైన ఆంటీలు పెళ్ళి కావలసిన అమ్మాయిలు ప్రేమలో ఉన్న అమ్మాయిలు భర్తలు లేని స్త్రీలు నా మాటలు నా చేతలకి ఆకర్షించబడ్డం మొదలుపెట్టినారు నేను తెలిసిన ప్రతి స్త్రీమూర్తి నాకు వన్ ఫోర్ త్రీ చెప్పడం ఆఖరి అంకంగా జరుగుతూ ఉండేది వన్ ఫోర్ త్రీ చెప్పడం ఆఖరి అంకంగా జరుగుతూ ఉండేది నేను చూడని స్త్రీలు కూడా నా ఫోన్ సంభాషణకు ఆకర్షితులవడం మొదలయ్యేసరికి దీన్ని ఎలా వదిలించుకోవాలో అర్థం కాక కొన్ని జన్మల్లో ప్రారబ్ధ కర్మల కారణంగా వీరితో అనగా కొంతమందితో చంచల మనస్తత్వంతో ఉండడం జరిగేది కానీ వీరందరి ప్రేమ మాయ వ్యామోహాలు గమనించి వారందరినీ సాధన యోగమాయ పరీక్షలని గ్రహించి లేత వయస్సులో కలిగిన వైరాగ్య భావాలు మనస్సులో బాగా నాటుకుని పోవడంతో ప్రారంధ కర్మలుగా భావించుకుని వీరిని దాటుకుని ముందుకు వెళ్ళిపోయే మానసిక పరిస్థితి నాకు కలిగింది చిన్న వయస్సులోనే వైరాగ్య భావాలు తినడం వలన యుక్త వయస్సులో ఇవి నాకు ఎన్నో విధాలుగా సహాయపడినాయని గ్రహించాను అప్పుడు నాకు రేడియో నుంచి చక్రం సినిమాలోని జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది సంసార సాగరం నాదే సన్యాసం శూన్యం నాదే అంటూ పాట పాడుకుంటూ నా జీవితమును ముందుకు కొనసాగించాను